తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాము నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా స్వామి అగ్నివేష్ మృతికి సంతాపం ప్రకటించారు. స్వామి అగ్నివేష్ చెప్పిన మాటలు పి విని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా సన్యాసం తీసుకున్నారు అని తెలిపారు. అగ్నివేష్ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరనోటు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు అయినా నిరుద్యోగ యాత్ర చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఏర్పడడం దారుణం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లాగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం సహాయం చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. నాగుల లాంటి వాళ్ళు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయవచ్చు అని తెలిపారు. కరోనా కాలంలో పేద మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అని అన్నారు. రాష్ట్రంలో 148,016 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయని, కొత్త జిల్లాలు కొత్త మండలాల్లో దాదాపుగా 50,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త రెవెన్యూ చట్టం మీద అఖిల పక్షం మీద చర్చ చేశాము అని అన్నారు. పేద రైతుల హక్కులను కాపాడే విధంగా చట్టాలు ఉండాలి అని తెలిపారు. పట్టా పుస్తకాలు రిజిస్ట్రేషన్ల మీద మీదనే కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదు. సాదా బినామీ పోడు భూములు, అసెంట్ భూముల కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో వీటిపై క్లారిటీ ఇవ్వలేదు అని పేర్కొన్నారు. అసెండ్ భూములను రైతుల దగ్గర నుంచి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఖాళీలు ఏర్పడితే 65,650 పోస్టులు ఖాళీ ఉంటే మీకు ఇవాళ మన మీడియా గ్రూప్ లో మీకు సమాచారం కూడా అందిస్తాం. ఇందులో మొదటి 2 కాలమ్స్ లో శాఖల పేర్లు రాస్తాం. 3 కాలంలో హెడ్ ఆఫీస్ లో ఉన్న పోస్టుల వివరాలు, 4 కాలంలో ఇందులో ఆ శాఖలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ లలో ఆ ఉన్న ఖాళీ వివరాలు ఇచ్చారు. మీరు ఆఖరి 3 కాలంలో ఇది మొత్తం ఉద్యోగులు, ఆ తర్వాత ఏమో దాంట్లో ఉన్న ఇప్పుడు పనిచేసిన మొత్తం పోస్టులు, దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత 3 ఏంటంటే దాంట్లో ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, ఇవి ఆఖరి కాలంలో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కాలం ప్రకారం 148,666 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడున్న శాంక్షన్ మన దగ్గర కొత్త స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, జిల్లాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. అవన్నీ లెక్క తీస్తే కనీసం 50,000 ఖాళీలు ఉంటాయి. వీటిని భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ సాధనకై మేము ఇవాళ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టే లక్ష్యంతో విద్యార్థి జనసమితి, యువజన సమితి ఇచ్చిన పిలుపుకు పార్టీ గారు మద్దతు ఇస్తూ దాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. పదవీ విరమణ పొందిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు తప్ప ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం ఏమీ చేయటం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ సాధన కోసం ఇవాళ కలదాలని ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది మీ అందరి మద్దతు. ఈ సందర్భంగా ఈ డిమాండ్ ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. ఈ కార్యాచరణ విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరొక మాట, నిన్న రెవెన్యూ బిల్లు పాస్ అయింది. చాలా మంది మేము ఈ రెవెన్యూ బిల్లు గురించి మొన్న సాయంకాలం